హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకుందాం కింగ్ నాగార్జున గారి టాప్ ఫైవ్ మూవీస్ గురించి. ఈ లిస్టులో టాప్ ఫైవ్ మూవీస్ అనేది నా అనాలిసిస్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. నాగార్జున గారు ఆయన కెరీర్లో ఎన్నో వైవిధ్య చిత్రాలలో నటించారు, అందులో నుండి టాప్ ఫైవ్ తీసుకోవడం జరిగింది. ఈ లిస్ట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ లిస్టులో మీరు అనుకుంటున్న మూవీ ఉన్నా లేకున్నా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇక టాపిక్లోకి వెళ్తే, టాప్ ఫైవ్ వచ్చేసి మన్మధుడు. 2002 కె విజయభాస్కర్ గారి డైరెక్షన్లో నాగార్జున గారు, సోనాలి బింద్రే ముఖ్య పాత్రలుగా చేశారు. ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కథనందించారు. ఈ మూవీ ఎన్నిసార్లు చూసినా అసలు బోర్ కొట్టదు. నాగార్జున గారికి ఈ మూవీలో ఆడవారంటే అసలు నచ్చదు, అది మూవీలో కొంచెం హిలేరియస్గా అనిపిస్తుంది. ఇక ఈ మూవీలో బ్రహ్మానందం గారి కామెడీ మనం ఇప్పటికీ మీమ్స్లలో చూస్తూ ఉంటాం. అలాగే డిఎస్పి గారు ఇచ్చిన మ్యూజిక్ ఈ మూవీకి మరో ప్లస్గా చెప్పుకోవచ్చు. అన్ని పాటలు చాలా బాగుంటాయి. ఈ మూవీ 2002 గాను ఉత్తమ చిత్రంగా నంది అవార్డు అందుకుంది. నెక్స్ట్ టాప్ ఫోర్ విషయానికి వస్తే, గీతాంజలి 1989 మే 19 రిలీజ్ అయ్యి ప్రేమ చిత్రాలలో సరికొత్త రికార్డును సృష్టించింది. మణిరత్నం గారి డైరెక్షన్లో నాగార్జున గారు మరియు గిరిజ గారు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి అవార్డుల వర్షం కురిసింది. 37వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారం, 1990 నేషనల్ ఫిలిం అవార్డు బెస్ట్ పాపులర్ ఫిలిం అవార్డుగా, మరియు మణిరత్నం గారికి ఉత్తమ డైరెక్టర్గా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ చిత్రం గాను నంది అవార్డు వచ్చింది. ఉత్తమ కథా రచయితకి, ఉత్తమ హాస్య నటుడికి, ఉత్తమ కొరియోగ్రాఫర్కి, ఉత్తమ డిఓపికి, ఉత్తమ కళా దర్శకుడికి చొప్పున 6 నంది అవార్డులు ఈ మూవీ అందుకుంది. ఇక టాప్ 3 విషయానికి వస్తే, నిన్నే పెళ్లాడతా 1996 కృష్ణవంశీ గారి డైరెక్షన్లో నాగార్జున గారు మరియు టాబు గారు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ కన్నా ముందు కొన్ని నాగార్జున గారి మూవీస్ రిలీజ్ అయ్యాయి, అవి ఫ్లాప్గా మిగిలిపోయాయి. ఆ టైంలో వచ్చింది ఈ మూవీ నిన్నే పెళ్లాడతా. ఈ మూవీ అప్పట్లో ఉన్న రికార్డులనే తుడిచేసి నాగార్జున గారికి సరికొత్త రికార్డులని క్రియేట్ చేసి పెట్టింది. నాగార్జున గారు మరియు టాబు గారికి కెమిస్ట్రీ, కృష్ణవంశీ గారి టేకింగ్ మరియు సందీప్ చౌలా సంగీతం ఈ మూవీకి మరో ప్లస్గా చెప్పుకోవచ్చు. ఈ మూవీ కుటుంబ ప్రేమ కథల్లో క్లాసిక్గా నిలిచిపోయింది. ఈ మూవీ తర్వాత నాగార్జున గారు అమ్మాయిల కలల రాకుమారుడుగా మిగిలిపోయాడు. ఈ మూవీలో వచ్చే గ్రీక్ వీరుడు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. నాగార్జున కెరీర్లోనే మొదటి సిల్వర్ జూబ్లీ సినిమా ఇది. 4 కేంద్రాలలో 175 రోజులు పైగా ఆడి రికార్డు సృష్టించి పెట్టింది. అప్పట్లో 12 కోట్ల పైగా షేర్ అంటే మామూలు విషయం కాదు. ఇక ఫిలింఫేర్ అవార్డు సౌత్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి అవార్డులు అందుకున్నారు. ఎటో వెళ్ళిపోయింది మనసు సాంగ్కి రాజేష్ కృష్ణన్ గారికి ఉత్తమ నేపథ్య గాయకుడిగా నంది అవార్డు వచ్చింది. ఇక టాప్ 2 విషయానికి వస్తే, అన్నమయ్య 1997 కె రాఘవేంద్ర గారి డైరెక్షన్లో నాగార్జున గారు, మోహన్ బాబు గారు, రమ్యకృష్ణ గారు, కస్తూరి గారు, రోజా గారు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే సుమన్ గారు, భానుప్రియ గారు సపోర్టింగ్ పాత్రలు చేశారు. 15వ శతాబ్దపు స్వరకర్త అన్నమయ్యాచార్య జీవిత ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీ గురించి ఏం చెప్పినా తక్కువే, ఎందుకంటే సిల్వర్ స్క్రీన్ పైన వెంకటేశ్వర స్వామి చూపించడం అంటే మామూలు విషయం కాదు. అన్నమయ్య మూవీ సిల్వర్ స్క్రీన్ అద్భుతమని చెప్పొచ్చు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్, ఆయన కెరీర్లో ఎన్నో మూవీస్కి మ్యూజిక్ ఇచ్చినా కూడా ఈ మూవీకి ఆల్బమ్ అనేది మాత్రం ఆయన కెరీర్లో మైల్ స్టోన్గా మిగిలిపోతుంది. ఈ మూవీకి ఎంఎం కీరవాణి గారు చాలా హార్డ్ వర్క్ చేశారు, అందుకే ప్రతి ఒక్క సాంగ్ మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక నాగార్జున గారి గురించి మాట్లాడుకుంటే ఏం చెప్పాలి, ఎంతని చెప్పాలి. మనకి అన్నమయ్య ఎలా ఉంటాడో తెలియదు, కానీ సిల్వర్ స్క్రీన్ పైన నాగార్జున గారు చూసినాక నిజమైన అన్నమయ్యని మనం చూస్తున్నామా అనిపిస్తుంది. అలా ఆయన అన్నమయ్య పాత్రలో జీవించారని చెప్పొచ్చు. ఇక సుమన్ గారు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని చూస్తున్నామన్న లెవెల్లో యాక్టింగ్ చేశారు ఆయన కూడా. ఈ మూవీ ఆల్బమ్ సేల్ అయినట్టు తెలుగు చిత్రసీమలో మరొక మూవీ ఆల్బమ్ సేల్ కాలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ సాంగ్స్కి అప్పట్లో ఎలా ఉండేదో డిమాండ్. ఈ మూవీకి అన్ని విభాగాలు గాను 8 నంది అవార్డులు మరియు 3 ఫిలింఫేర్ అవార్డులు అందుకుంది. ఈ మూవీ నాగార్జున గారి కెరీర్లో మర్చిపోలేని హిట్ని తన ఖాతాలో వేసింది. ఇక టాప్ 1 విషయానికి వస్తే, శివ 1989 రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో వచ్చింది ఈ మూవీ. ఇందులో నాగార్జున గారు, అమల గారు, రఘువరన్ గారు ముఖ్య పాత్రలుగా చేశారు. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో మనం ఇప్పుడు బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని మాట్లాడుకుంటున్నాం. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ శివకి ముందు, శివకి తర్వాత అన్న రేంజ్ ఇండస్ట్రీ హిట్ అయింది ఈ మూవీ. నాగార్జున గారు కొత్త డైరెక్టర్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. అదే తరహాలో రామ్ గోపాల్ వర్మ గారిని కూడా ప్రోత్సహించి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసి మనకు శివ లాంటి మర్చిపోలేని హిట్ని అందించిన నాగార్జున గారికి మనం ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పాల్సిందే. ఇక ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్ని కావు, ఏం చెప్పినా తక్కువే. ఈ మూవీకి ఇళయరాజా గారి సంగీతం మరో ప్లస్గా నిలిచింది. ఆటని పాట ఉంది అనే సాంగ్
ఆనంద బ్రహ్మ సాంగ్ ఎంత పెద్ద హిట్ నిలిచాయి మనందరికీ తెలిసిందే. ఇక శివ అని అనగానే మనకు గుర్తుకొచ్చే ఫేవరెట్ సీన్ నాగార్జున గారిని విలన్స్ని కొట్టడానికి సైకిల్ చైన్ని తెంపే సీన్. ఇప్పటికీ ఆ సీన్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ మూవీ 6 కేంద్రాలలో సంవత్సరం పైగా నడిచే రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. ఈ మూవీ నాగార్జున గారి కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక చరిత్రలా నిలిచిపోయింది. ఇవ్వండి నాగార్జున గారి టాప్ 5 మూవీస్. ఇవే కాకుండా ఆయన కెరీర్లో హలో బ్రదర్, సిసింద్రి, నిర్ణయం, సంతోషం, మాస్, శ్రీరామదాస్, కింగ్, ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. అవి టాప్ 5లో మెన్షన్ చేయలేకపోయాము. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటూ దర్శించండి. ఈ వీడియో ఇంతవరకు చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.